Namaste learners, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. ఈ క్లాస్లో మనం డిసెంబర్ 7వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ వ్యోమా డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ని కనుక మీరు ప్రతిరోజు పొందాలంటే తప్పకుండా వ్యోమా డైలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీకు ఇలా పక్కనే ఒక బెల్ ఐకాన్ రావడం జరుగుతుంది. సో ఈ బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ప్రతిసారి మేము కొత్త క్లాసెస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్తో పాటుగా మేము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా ప్రతిరోజు మీకు ఫ్రీగా పీడిఎఫ్ ఫార్మాట్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి దానికి సంబంధించిన లింక్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ కూడా ప్రతిరోజు మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అదేవిధంగా మీరు vyoma.net వెబ్సైట్ కనుక వెళ్ళినట్టయితే అక్కడ కూడా మేము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ vyoma.net వెబ్సైట్ నుంచి కూడా మీరు ప్రతిరోజు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వచ్చు. అదేవిధంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్కి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా మీకు వ్యోమా ప్రొవైడ్ చేస్తుంది. దీంట్లో మీకు మొత్తం 15 చాప్టర్ వైజ్ టెస్ట్లు, అదేవిధంగా 5 గ్రాండ్ టెస్ట్లు అందుబాటులో ఉంటాయి. దీని యొక్క రిజిస్ట్రేషన్కి సంబంధించిన లింక్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి మీరు ఎవరైతే ఏపీపీఎస్సీ గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు తప్పకుండా ఈ వ్యోమా పంచాయతీ సెక్రటరీ ఆన్లైన్ ఎగ్జామ్స్ కనుక రాసినట్టయితే మంచి ఫలితాలు సాధించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని గురించి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా సరే మీరు ఈ మొబైల్ నెంబర్స్ కనుక కాల్ చేసినట్టయితే మీ డౌట్స్ మొత్తం కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొదటిది వృద్ధుల కోసం ఉచిత తీర్థయాత్రల పథకం ముఖ్యమంత్రి తీర్థయాత్ర యోజనని ప్రారంభించిన ఢిల్లీ. వృద్ధుల కోసంగా ఉచిత తీర్థయాత్రల పథకం అయిన ముఖ్యమంత్రి తీర్థయాత్ర యోజన పథకాన్ని ఢిల్లీ యొక్క ముఖ్యమంత్రి అయిన అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించడం జరిగింది. సో ఈ పథకం కింద ఈ ఢిల్లీలో నివసించే 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తమ జీవిత భాగస్వామితో అంటే తమ యొక్క వైఫ్తో కలిసి ఈ తీర్థయాత్రకి వెళ్ళవచ్చు. సో ఈ విధంగా మనం ఢిల్లీలో చూసినట్లయితే మొత్తం 70 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 70 శాసనసభ నియోజకవర్గాల్లోంచి ఒక్కొక్క స్థానం నుంచి మొత్తం 1100 మంది వృద్ధుల్ని వాళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే మొత్తంగా మనం చూసినట్లయితే ఈ 70 శాసనసభ నియోజకవర్గాల నుంచి ఒక్కో దాంట్లోంచి 1100 మంది, అంటే మొత్తం 77,000 మంది ఈ పథకం కింద ప్రయోజనం పొందుతారు. సో ఈ విధంగా ఒక సంవత్సరానికి ఈ 77,000 మందిని మధుర, హరిద్వారు, అదేవిధంగా ఋషికేశు, నీలకంఠు, పుష్కరు, బృందావను, అదేవిధంగా అమృత్సరు, వైష్ణోదేవి ఆలయం ఇలాంటి ప్రదేశాలకి వీళ్ళు ఈ పథకం కింద ఉచితంగా తీసుకువెళ్ళడం జరుగుతుంది. సో దీని మీద మనల్ని క్వశ్చన్ ఎలా అడిగేదానికి అవకాశం ఉందంటే 60 సంవత్సరాలు పైబడిన వృద్ధుల్ని ఉచిత తీర్థయాత్రలకు తీసుకువెళ్ళకందుకోసంగా ముఖ్యమంత్రి తీర్థయాత్ర యోజన పథకాన్ని ఈ క్రింది వాణిలో ఏది ప్రారంభించింది? ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్. ఆన్సర్ ఢిల్లీ, ముఖ్యమంత్రి తీర్థయాత్ర యోజన పథకం పేరు. ఇది దేనికి? వృద్ధుల్ని ఉచితంగా, 60 సంవత్సరాలు పైబడిన వృద్ధుల్ని ఉచితంగా తీర్థయాత్రలకి తీసుకెళ్లేదానికి. నెక్స్ట్ వచ్చేసి ఆసియాలో అత్యంత ఆకర్షణీయ మహిళగా ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకోణ్ నిలిచింది. సో దీనికి సంబంధించి ఈ లండన్కి చెందిన వారపత్రిక అయిన ఈస్టర్న్ ఐ మొత్తం 50 మందితో కూడిన ఒక జాబితాని విడుదల చేయడం జరిగింది. ఈ జాబితాలో మొట్టమొదటి ర్యాంకు బాలీవుడ్ నటి అయిన దీపికా పదుకొండ్ నిలవడం జరిగింది. సో ఈ జాబితాలో 2017వ సంవత్సరంలో మొదటి స్థానంలో ప్రియాంక చోప్రా నిలిచింది. ఆమె ఇప్పుడు 2018వ సంవత్సరంలో 2వ స్థానంలోకి వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కెన్యా క్రీడాకారుడు ఎల్యూత్ కిప్ చోగేకు ఉత్తమ అథ్లెట్ అవార్డు లభించింది. కెన్యా క్రీడాకారుడు, ఇతని పేరు వచ్చేసి ఎల్యూత్ కిప్ చోగే, ఇతనికి ఉత్తమ అథ్లెట్ అవార్డు లభించింది పురుషుల విభాగంలో. అదేవిధంగా మనం మహిళల విభాగంలో చూసినట్లయితే కొలంబియా హై జంప్ క్రీడాకారిణి అయిన కేథరిన్ ఐబర్గున్కి ఈ ఉత్తమ అథ్లెట్ పురస్కారము 2018వ సంవత్సరానికి గాను లభించడం జరిగింది. సో ఈ 2 పురస్కారాలని కూడా వీళ్ళకి ఈ 5వ తేదీన జరిగిన కార్యక్రమంలో అంతర్జాతీయ అథ్లెట్ సమాఖ్య ఈ అవార్డులని అందించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ప్రముఖ రచయిత పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాకుకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం 2018 లభించింది. సో ఈ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం యొక్క ఈ 2018 సంవత్సరానికి సంబంధించి విజేతల గురించి మనం నిన్నటి క్లాస్లో కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఈ క్లాస్లో కొంత మరలా ఎక్స్ట్రాగా యాడ్ చేసి మొత్తం ఈ 2018 సంవత్సరానికి సంబంధించి ఈ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం యొక్క విజేతలు, అదేవిధంగా నవలలు, వీటన్నిటి గురించి మనం క్లుప్తంగా డిస్కస్ చేసుకుందాం. ఈ ప్రముఖ రచయిత అయిన పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాకికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం 2018 లభించింది. ఇతను మన తెలుగుకి సంబంధించిన వ్యక్తి. ఈ కేంద్ర సాహిత్య అకాడమీ ప్రస్తుత అధ్యక్షుడు చంద్రశేఖర్ కంబార్. తెలుగు భాష నుంచి
ఈనాక రచించిన విమర్శిని ఈ వ్యాసానికి ఈ 2018 గాను ఈ కేంద్ర సాహిత్య పురస్కారం అనేది లభించింది. ఈ 2018 ఈ కేంద్ర సాహిత్య పురస్కారం మొత్తం 24 గుర్తింపు పొందిన భాషల్లో మొత్తం 3 విభాగాల్లో, ఎన్ని విభాగాలు, 3 విభాగాలు, అది ఉత్తమ రచన, అదేవిధంగా కవితా సంపుటి, చిన్న కథల విభాగం. ఈ 3 విభాగాల్లో మొత్తం 24 భాషల్లో ఈ 2018 ఈ కేంద్ర సాహిత్య పురస్కారాలు అనేది అందించడం జరిగింది. సో ఈ విధంగా మనం చూసినట్లయితే ఈ సాహిత్య అకాడమీ అవార్డుకి ఎంపికైన ముఖ్యమైన నవలలు తెలుగు భాషలో వచ్చేసి విమర్శిని నవల, దీని యొక్క రచయిత ఆచార్య కొలకలూరి ఇనాక్. అదేవిధంగా తమిళ భాషల్లో నవల వచ్చేసి సంచారం నవల, దీని యొక్క రచయిత ఎస్ రామకృష్ణన్. అదేవిధంగా సంస్కృతం భాషకి చెందిన నవల మమా జనని, దీని యొక్క రచయిత రమాకాంత్ శుక్ల. కన్నడ భాషకు చెందిన నవల అనుస్త్రేణి యజమానికే, దీని యొక్క రచయిత వచ్చేసి కేజి నాగరాజప్ప. అదేవిధంగా హిందీ భాషకు చెందిన నవల వచ్చేసి పోస్ట్ బాక్స్ నెంబర్ 203 నాల సూపరా, దీని యొక్క రచయిత వచ్చేసి చిత్ర ముడ్గల్. ఉర్దూ భాషకు సంబంధించిన నవల రోహిణి రోహిన్, దీని యొక్క రచయిత వచ్చేసి రెహమాన్ అబ్బాస్. సో ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ ఈ నవల పేర్లు, అదేవిధంగా దాని యొక్క రచయితలు, అది ఏ భాషకు సంబంధించిన నవల. సో ఈ నవలన్నిటికీ కూడా 2018 గాను ఈ సాహిత్య అకాడమీ పురస్కారం అనేది అందించడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే మొత్తం 3 విభాగాల్లో ఈ 2018 గాను ఈ పురస్కారాలు అనేది అందించడం జరిగింది. కాబట్టి ఈ 3 విభాగాలు మనం నిన్నటి క్లాస్లో కూడా చెప్పుకున్నాం. కాబట్టి మరలా ఇంకొకసారి కనుక చూసినట్లయితే మొదటిగా పొయిట్రీ విభాగం అంటే కవితల విభాగంలో కనుక చూసినట్లయితే ఇక్కడ లాంగ్వేజ్, అదేవిధంగా దాని యొక్క అవార్డు గెలుచుకున్న వ్యక్తి. సో అస్సామీస్ భాషలో వచ్చేసి సనంత తాంతికి, కొంకణీ భాషలో వచ్చేసి పరేష్ నరేంద్ర కామత్కి, అదేవిధంగా మలయాళం భాషలో వచ్చేసి ఎస్ రమేశన్ నాయర్కి, సాంస్క్రిట్లో వచ్చేసి డాక్టర్ రమాకాంత్ శుక్లాకి, పంజాబీ లాంగ్వేజ్లో వచ్చేసి డాక్టర్ మోహన్జిత్కి, అదేవిధంగా రాజస్థానీ భాషలో డాక్టర్ రాజేష్ కుమార్ వ్యాస్కి, సింధీ భాషలో వచ్చేసి కీమన్ యు బులానీకి ఈ 2018 గాను ఈ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు అనేది అందించడం జరుగుతుంది. అదేవిధంగా రెండవ విభాగం వచ్చేసి షార్ట్ స్టోరీస్ అంటే చిన్న కథలు. ఈ చిన్న కథల్లో మొత్తం 3 ఈ 2018 గాను ఈ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు అనేది అందించడం జరుగుతుంది. వాళ్ళు వచ్చేసి బెంగాలీ భాషకు చెందిన సంజీవ్ చటోపాధ్యాయ్, అదేవిధంగా కాశ్మీరీ భాషకు చెందిన ముస్తాక్ అహ్మద్ ముస్తాక్, అదేవిధంగా మైథిలీ భాషకు చెందిన ప్రొఫెసర్ బినా ఠాకూర్. వీళ్ళ 3 ఈ 2018 గాను ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2018 ఈ చిన్న కథల విభాగంలో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మూడవ విభాగం వచ్చేసి నావెల్ ఉత్తమ రచన. ఈ ఉత్తమ రచనలో వచ్చేసి డోగ్రీ లాంగ్వేజ్కి ఇందర్జిత్ కేసర్, అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వచ్చేసి అనీస్ సలీం, హిందీ లాంగ్వేజ్లో చిత్ర ముద్గల్, సంతాలీ లాంగ్వేజ్కి వచ్చేసి శ్యామ్ బేస్రా, అదేవిధంగా తమిళ భాషలో ఎస్ రామకృష్ణన్, ఉర్దూ భాషలో వచ్చేసి రెహమాన్ అబ్బాస్. అదేవిధంగా ఈ చిన్న కథలు యొక్క రచయిత అయిన ముస్తాక్ అహ్మద్ ముస్తాకు తన యొక్క చిన్న కథలన్నింటినీ కలిపి ఆక్ అంటారు. సో దీనికి ఈ చిన్న కథలన్నీ కలిపి రాసిన ఈ ఆకుకి ఈ 2018 యొక్క ఈ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అనేది ఇతనికి అందించడం జరుగుతుంది. సో ఈ విధంగా వీళ్ళు మొత్తం కూడా ఈ 2018 యొక్క కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు యొక్క విజేతలు. సో వివిధ విభాగాల్లో మనం మొత్తం చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ ప్రాచీన మధ్యయుగ సాహిత్య రంగంలో అత్యంత ఎక్కువగా కృషి చేసిన రచయితలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క కృషికి గుర్తింపుగా పలువురికి వచ్చేసి ఈ భాషా సమ్మాన పురస్కారాన్ని కూడా 2018 గాను ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అందించడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం చూసినట్లయితే మన దక్షిణ భారతదేశం నుంచి కన్నడ రచయిత అయిన జి వెంకట సుబ్బయ్యకి, అదేవిధంగా ఉత్తర భారతదేశం నుంచి వచ్చేసి యోగేంద్రనాథ్ శర్మకి, అదేవిధంగా తూర్పు భారతదేశం నుంచి గగనేంద్రనాథ్ దాస్కి, పశ్చిమ భారతదేశం నుంచి శైలజకు ఈ 2018 గాను ఈ భాషా సమ్మాన్ పురస్కారం అనేది ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ అవార్డులు ఎవరైతే ఈ 2018 పొందారో వీళ్ళకి ఈ కేంద్ర సాహిత్య అకాడమీ ఈ అవార్డుతో పాటుగా ఒక కాంస్య జ్ఞాపిక, అదేవిధంగా 100,000 రూపాయలు నగదు అందించడం జరుగుతుంది. ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ అనేది 1954 నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీల జాబితాలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ జాబితా పేరు
ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీల జాబితా 2018. దీన్ని రూపొందించింది ఫోర్బ్స్ మ్యాగజైన్. దీంట్లో బాలీవుడ్ నటుడైన సల్మాన్ ఖాను అగ్రస్థానంలో నిలవడం జరిగింది. అదేవిధంగా ఈ ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీల జాబితాలో మహిళల్లో కనుక చూసినట్లయితే దీపికా పదుకోన్ అగ్రస్థానంలో నిలిచింది. అదేవిధంగా క్రీడాకారుల విభాగంలో వచ్చేసి మన భారతదేశం యొక్క క్రికెట్ కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ తొలి స్థానంలో, అదేవిధంగా మహిళల క్రీడాకారుల జాబితాలో వచ్చేసి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అయిన పివి సింధు మొదటి స్థానంలో నిలవడం జరిగింది. మహిళల్లో దీపికా పదుకోన్, అదేవిధంగా క్రీడాకారుల విభాగంలో విరాట్ కోహ్లీ, మహిళల క్రీడాకారుల విభాగంలో వచ్చేసి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అయిన పివి సింధు మొదటి స్థానంలో నిలిచారు. ఆన్ అండ్ యావరేజ్గా అన్నింటికి కలిపి వచ్చేసి, అంటే పురుషుల విభాగంలో మనం చూసినట్లయితే అన్నిటికీ కలిపి అగ్రస్థానంలో బాలీవుడ్ నటుడైన సల్మాన్ ఖాను నిలిచారు. సో ఇక్కడ మొత్తం జాబితా మొత్తం కూడా ఇవ్వడం జరిగింది, ఈ ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీల జాబితా 2018. సో దీంట్లో మొదటి స్థానం సల్మాన్ ఖాన్, రెండవ స్థానంలో అదేవిధంగా స్పోర్ట్స్ పర్సన్స్లో చూసినట్లయితే మొదటి స్థానంలో విరాట్ కోహ్లీ. సో ఈ విధంగా మొత్తం లిస్టు కూడా ఇక్కడ ఉంది. సో మీరు ఒకసారి చదువుకోవచ్చు మనకి మొదటి స్థానంలో ఎవరు వచ్చారు అదే మనకి ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ జాబితా పేరు ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీల జాబితా 2018, దీన్ని విడుదల చేసింది ఫోర్బ్స్ మ్యాగజైన్. నెక్స్ట్ వచ్చేసి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 62వ వర్ధంతి 2018 సంవత్సరంలో డిసెంబర్ 6వ తేదీన మనం జరుపుకోవడం జరిగింది. సో మనం ప్రతి సంవత్సరం కూడా ఈ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మనం మహాపరివర్తన్ దివస్ని జరుపుకుంటాం. సో దీని మీద మనల్ని క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, ప్రతి సంవత్సరం డిసెంబర్ 6వ తేదీన మహాపరివర్తన్ దివాస్ ఈ క్రింది వాణిలో ఏ వ్యక్తి యొక్క వర్ధంతి సందర్భంగా జరుపుకుంటారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ వచ్చేసి గంగోత్రి యమునోత్రిని కేంద్ర ప్రభుత్వమైన ప్రసాద్ పథకం కిందకి తీసుకురావడం జరిగింది. సో మనం చూసినట్టయితే ఈ ఉత్తరాఖండ్లో ఉన్న గంగోత్రి యమునోత్రి, అదేవిధంగా మధ్యప్రదేశ్లో ఉన్న అమరకంటకు, అదేవిధంగా జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న పారస్నాథ్ని ఈ కేంద్రం వచ్చేసి ప్రసాద్ పథకం కిందకి ఇప్పుడు చేర్చడం జరిగింది. ఈ ప్రసాద్ పథకం యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి పిలిగ్రిమేజ్ రెజ్యూనేషన్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్ ఆగ్మెంటేషన్ డ్రైవ్. పిలిగ్రిమేజ్ రెజ్యూనేషన్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్ ఆగ్మెంటేషన్ డ్రైవ్, దీనిని 2014-15 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం ఈ ప్రసాద్ పథకం కింద మన భారతదేశంలో మొత్తం 25 రాష్ట్రాల నుంచి 41 సైట్లు కేంద్ర ప్రభుత్వం చేర్చడం జరిగింది. ప్రస్తుత భారతదేశం యొక్క పర్యాటక శాఖ మంత్రి శ్రీ కేజే ఆల్ఫోన్స్. నెక్స్ట్ వచ్చేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పాస్పోర్ట్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తివంతమైనదని చెప్పేసి ఆర్టన్ క్యాపిటల్ తెలపడం జరిగింది. సో ఈ ఆర్టన్ క్యాపిటల్ గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ని విడుదల చేసింది. ఈ గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్లో ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్గా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించిన పాస్పోర్ట్కి ఇది మొదటి ర్యాంకు ఇవ్వడం జరిగింది. సో ఇది అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ అనేది ఎలాగ నిర్ణయిస్తుందంటే, ఒక దేశం నుంచి వీసా లేకుండా అక్కడున్న ఆ దేశం యొక్క సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పక్క దేశాలకి వీసా లేకుండా వెళ్ళగలిగినట్టయితే, సో ఎన్ని దేశాలకి వాళ్ళు వెళ్ళగలుగుతున్నారు ఆ విధంగా వాళ్ళు లెక్కలు తీసుకొని ఈ శక్తివంతమైన పాస్పోర్టా వాళ్ళది కాదా అని చెప్పేసి వీళ్ళు ఈ విధంగా ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ర్యాంక్స్ ఇచ్చింది ఆర్టన్ క్యాపిటల్, దీని పేరు గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్. అదేవిధంగా ఈ ఇండివిజువల్ పాస్పోర్ట్ పవర్ ర్యాంక్లో మొదటి స్థానంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, రెండో స్థానంలో సింగపూరు, మూడో స్థానంలో జర్మనీ నిలవడం జరిగింది. మన భారతదేశం వచ్చేసి దీంట్లో 140వ స్థానంలో నిలిచింది. ఆర్టన్ క్యాపిటల్ ఇచ్చిన గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ 2018, దీంట్లో మన భారతదేశం యొక్క స్థానం 140. మొదటి స్థానం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, రెండో స్థానం సింగపూర్, మూడో స్థానం జర్మనీ. ఇండివిజువల్ పాస్పోర్ట్ పవర్ ర్యాంక్, దీన్ని ఇండివిజువల్ పాస్పోర్ట్ పవర్ ర్యాంక్స్ అంటాం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క రాజధాని అబుదాబి, అదేవిధంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క కరెన్సీ వచ్చేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిర్హాం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క ప్రస్తుత అధ్యక్షుడు ఖలీఫా బిన్ జాయిద్ అల్ నహ్యాన్. ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. నెక్స్ట్ వచ్చేసి బ్రాండ్ నవీన్ను బలోపేతం చేయడానికి ఒడిశా ప్రభుత్వం పీతా పథకాన్ని ప్రారంభించింది. పీతా అంటే దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే పీపుల్స్ ఎంపవర్మెంట్ ఎనేబ్లింగ్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. పీపుల్స్ ఎంపవర్మెంట్ ఎనేబ్లింగ్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఈ పథకాన్ని
ఈ ఒడిశా ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ఏం చేస్తుందంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఒడిశా రాష్ట్రంలో ఉన్న పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాల గురించి ఈ ప్రజలకి అవగాహన కల్పించడం, అదేవిధంగా వ్యక్తిగత మరియు సాంఘిక ప్రయోజనాల పంపిణీలో పారదర్శకతని మెరుగుపరచడం కోసంగా ఈ ఒడిశా ప్రభుత్వం ఈ పీతా పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పీతా పథకం ఈ ఒడిశా ప్రభుత్వంలో ఒడిశా రాష్ట్రంలో ఆల్రెడీ అమలవుతున్న అమగావోన్ అమా వికాస్ యోజన పథకంలో ఉప పథకంగా మనం చెప్పుకోవచ్చు. గౌహతిలో నార్త్ ఈస్ట్ కోసం నీతి ఫోరం యొక్క రెండవ సమావేశం జరిగింది. నార్త్ ఈస్ట్ కోసం నీతి ఫోరం యొక్క రెండవ సమావేశం ఈ క్రింది వాణిలో ఎక్కడ జరిగింది? అస్సాంలోని గౌహతిలో జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ముఖ్యంగా ఈ నీతి ఆయోగ్ గురించి మనం కంపల్సరీ తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రణాళిక సంఘం స్థానంలో దీన్ని నీతి ఆయోగ్ని 1 జనవరి 2015 ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి వరకు ఉన్న ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి ఆ స్థానంలో ఈ నీతి ఆయోగ్ని ఏర్పాటు చేశారు. కాబట్టి మనకి ఇప్పటి వరకు జరిగిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఈ నీతి ఆయోగ్ నుంచి క్వశ్చన్స్ అనేవి చాలానే అడిగారు. కాబట్టి ముఖ్యంగా మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఈ నీతి ఆయోగ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి, ఎన్ఐటిఐ. నీతి అంటే ఎన్ఐటిఐ, ఇక్కడ ఎన్ అంటే నేషనల్, అదేవిధంగా ఐ అంటే ఇన్స్టిట్యూట్ ఫర్, అదేవిధంగా టి అంటే ట్రాన్స్ఫార్మింగ్, ఐ అంటే ఇండియా. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, ఈ నీతి ఆయోగ్ యొక్క ఫుల్ ఫామ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఈ నీతి ఆయోగ్ యొక్క ముఖ్యమైన విధులు ఏంటంటే ఈ ఆర్థిక అభివృద్ధితో పాటుగా ప్రాధాన్యతలకి అదేవిధంగా వ్యూహాలకి సంబంధించిన ఒక జాతీయ అజెండాని ఈ నీతి ఆయోగ్ రూపొందించి దానిని మన దేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీకి అదేవిధంగా వేరువేరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి అందజేయడం జరుగుతుంది. ఇది ఈ నీతి ఆయోగ్ యొక్క ముఖ్య విధి అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ నీతి ఆయోగ్ యొక్క నిర్మాణం కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈ నీతి ఆయోగ్కి ఒక అధ్యక్షుడు ఉంటారు, దీని యొక్క అధ్యక్షుడిగా ప్రధానమంత్రి వ్యవహరిస్తారు. కాబట్టి ఈ నీతి ఆయోగ్ యొక్క ప్రస్తుత అధ్యక్షుడు నరేంద్ర మోదీ. అదేవిధంగా దీనికి ఒక ఉపాధ్యక్షుడు ఉంటారు, ఈ ఉపాధ్యక్షుడిని అధ్యక్షుడు నియమించడం జరుగుతుంది. అంటే ప్రధానమంత్రి ఈ ఉపాధ్యక్షుడిని నియమిస్తారు. ఈ విధంగా ఈ నీతి ఆయోగ్ యొక్క ప్రస్తుత ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్. అదేవిధంగా దీంట్లో సభ్యులుగా వచ్చేసి పూర్తికాల సభ్యులు, అదేవిధంగా పూర్తి కాలం కాని సభ్యులు అని రెండు రకాలుగా ఉంటారు. అదేవిధంగా ఇక్కడ మనం ముఖ్యంగా చూసినట్లయితే ఈ నీతి ఆయోగ్ పాలకీ మండలి ఉంటుంది. దీనికి నీతి ఆయోగ్కి నీతి ఆయోగ్ పాలక మండలి ఉంటుంది. ఈ నీతి ఆయోగ్ పాలక మండలిలో సభ్యులు ఎవరని మనల్ని అడిగేదానికి అవకాశం ఉంది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ నీతి ఆయోగ్ పాలక మండలిలో సభ్యులుగా మన భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అదేవిధంగా అన్ని రాష్ట్రాల గవర్నర్లు, అదేవిధంగా మనం చూసినట్లయితే కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు ఈ నీతి ఆయోగ్ పాలక మండలిలో సభ్యులుగా ఉంటారు. ఈ నీతి ఆయోగ్ పాలక మండలి తొలి సమావేశం ఎప్పుడు జరిగింది? 2015 ఫిబ్రవరి 8వ తేదీన ఇది న్యూఢిల్లీలో జరిగింది. చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా దీనికి ముఖ్య కార్యనిర్వహణ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ ప్రధాని ద్వారా ఒక నిర్దిష్ట కాల వ్యవధి కోసంగా నియమించబడతారు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ నీతి ఆయోగ్ యొక్క తొలి అధ్యక్షుడు నరేంద్ర మోదీ. అదేవిధంగా దీని యొక్క ప్రస్తుత అధ్యక్షుడు కూడా నరేంద్ర మోదీ. అదేవిధంగా నీతి ఆయోగ్ యొక్క తొలి అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా. అదేవిధంగా నీతి ఆయోగ్ యొక్క ప్రస్తుత ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్. నీతి ఆయోగ్ యొక్క తొలి సీఈఓ వచ్చేసి సింధుశ్రీ కుల్లా. నీతి ఆయోగ్ యొక్క ప్రస్తుత సీఈఓ అమితాబ్ కాంత్. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మనకి. అదేవిధంగా ఈ నీతి ఆయోగ్ యొక్క తొలి పాలక మండలి సమావేశం ఎప్పుడు జరిగింది? 2015 ఫిబ్రవరి 8వ తేదీన న్యూఢిల్లీలో జరిగింది. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే దీనికి సంబంధించి ఈ ఎకానమీ కోర్సుకి సంబంధించి మీరు అన్అకాడమీలో కనుక చూసినట్లయితే అన్అకాడమీలో వెంకట లక్ష్మీ నారాయణ అని చెప్పేసి మీరు టైప్ చేసినట్లయితే అక్కడ నా ప్రొఫైల్ రావడం జరుగుతుంది. అక్కడ నేను ఈ ఎకానమీకి సంబంధించి కోర్సు కూడా స్టార్ట్ చేస్తున్నాను. కాబట్టి మీరు ఈ ఎకానమీ కోర్సు కనుక అక్కడ నుంచి ఫాలో అవ్వాలంటే మీరు ఫాలో అవ్వచ్చు. దాంట్లో ఎకానమీకి సంబంధించిన ప్రతి ఒక్క స్టాండర్డ్ జీకే, అదేవిధంగా మీకు ప్రతి ఒక్క టాపిక్ గురించి క్లుప్తంగా వివరించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి సాయుధ దళాలు ఫ్లాగ్ దినోత్సవం డిసెంబర్ 7. ఈ సాయుధ దళాలు ఫ్లాగ్ దినోత్సవం ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 7వ తేదీన మనం జరుపుకోవడం జరుగుతుంది. దీన్ని 1949వ సంవత్సరం నుంచి మనం ప్రతి సంవత్సరం డిసెంబర్ 7వ తేదీన జరుపుకుంటున్నాం. దీన్ని ఎందుకు జరుపుకుంటున్నాం అంటే ముఖ్యంగా ఈ యుద్ధంలో ఎవరైతే యూనిఫామ్లో ఉండి తన ప్రాణాలు కోల్పోతారో వాళ్ళని గుర్తు తెచ్చుకోవడం కోసంగా ఈ సాయుధ దళాలు ఫ్లాగ్ దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 7వ తేదీన జరుపుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇటలీ అడ్మిరల్ కప్ సెయిలింగ్ రెగట్టా 2018 గెలుచుకుంది. ఈ అడ్మిరల్స్ కప్ 2018 ఆతిథ్య దేశము ఇండియా. దీన్ని గెలుచుకుంది వచ్చేసి ఇటలీ.
అదేవిధంగా దీంట్లో రన్నర్ అప్ అంటే రెండో ప్లేస్లో నిలిచింది సింగపూరు, మూడో ప్లేస్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నిలవడం జరిగింది. అదేవిధంగా నాలుగో స్థానంలో ఇండియా, ఇండియన్ నేవీ నాలుగో స్థానంలో నిలవడం జరిగింది. ఈ కప్పు పేరు అడ్మిరల్స్ కప్ 2018. దీని ఆతిథ్య దేశము ఇండియా. దీంట్లో మొదటి స్థానంలో నిలిచింది ఇటలీ. దీన్ని కప్పును గెలుచుకుంది ఇటలీ. నెక్స్ట్ వచ్చేసి కేంద్ర కేబినెట్ వ్యవసాయ ఎగుమతి విధానాన్ని ఆమోదించింది. 2022 నాటికల్లా మన భారతదేశంలో ఉన్న రైతుల యొక్క ఆదాయం రెట్టింపు చేయడం కోసంగా ఈ కేంద్ర కేబినెట్ వ్యవసాయ ఎగుమతి విధానాన్ని ఆమోదించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇది. దీని మీద మనల్ని కంపల్సరీ క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో దీని మీద ఎలా మనల్ని క్వశ్చన్ అడుగుతారంటే, భారతదేశంలో సంవత్సరానికి రైతుల సంవత్సరానికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడం కోసంగా కేంద్ర కేబినెట్ వ్యవసాయ ఎగుమతి విధానాన్ని ఆమోదించింది 2022 నాటికి. ఈ సంవత్సరం మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. అదేవిధంగా తప్పకుండా ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు ఆస్పిరెంట్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, ట్విట్టర్లో కానీ లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.